చంద్రబాబు బెయిల్ నిబంధనలు ఉల్లంఘించారంటూ సిఐడి కోర్టులో హైకోర్టులో ఫిర్యాదు చేస్తున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది. బట్ దాంట్లో రెండు కోణాలు. ఒకటి, ఫస్ట్ అయితే ఆయనకి బెయిల్ ఇచ్చేటువంటి సందర్భంలో ఆ కండిషన్స్ ఏం పెట్టలేదు, పొలిటికల్ స్పీచెస్ ఇవ్వకూడదని కానీ, అది కేవలం కేసుకు సంబంధించి మాట్లాడకూడదు, ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదని మాత్రమే ఉంది. ఆయన బయటకు వచ్చాక కూడా కేసుకు సంబంధించి ఏం మాట్లాడాలి, నేను నిరపరాధిని, ఏనాడు ఎట్లాంటి తప్పు చేయలేదన్నారు, కానీ స్కిల్ డెవలప్మెంట్ కేసు అనే పాయింట్ ఎత్తలేదు, అందరికీ ధన్యవాదాలు చెప్పేసి వెళ్ళిపోయారు. అయితే పాయింట్ ఏంటంటే ఆయన బహిరంగ సభలు నిర్వహించకూడదు, ర్యాలీలు నిర్వహించకూడదు అన్నారు, కానీ నిర్వహించారు కాబట్టి అని హైకోర్టుకి. బట్ కోర్టు పెద్దగా సీరియస్గా తీసుకుంటుందని అనుకోరు, ఎందుకంటే ఆయన ర్యాలీగా బయలుదేరలేదు, బట్ వెళ్తున్న చోటల్లా ఆయనకి ఆపడం, ఆయన చేతులు ఊపడం, ఇది జరుగుతుంది. కాబట్టి కోర్టు కూడా దాన్ని సీరియస్గా తీసుకోదు, సిల్లీగా తీసుకుంటుంది. సిఐడి అట్లాంటి ఫిర్యాదు చేయకుండా ఉంటేనే బాగుంటుంది, చేసినందువల్ల పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదు.